హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్సరింగ్ ఫాస్ట్ డోగ్మా. అసలైన చరిత్రను బయటకు త్రవ్వుదాం, సిసలైన సత్యంపై పునాదులు నిర్మిద్దాం అనే శీర్షికతో కొన్ని వీడియోలు మేము చేశాం. ఆ వీడియోలన్నీ కూడా భారతదేశంలో క్రైస్తవ మిషనరీల సేవను చరిత్ర రుజువులతో చూపిస్తూ చేసినవే. మచ్చుకు కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఈరోజు మన అంశం ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీల సేవ. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన పాయింట్లు చూద్దాం. 1874 ప్రారంభంలో సంఘ విశ్వాసులు 87 ఉండేవారు. 1874 చివరికి వచ్చేసరికి ఆ విశ్వాసులు 133 పెరిగారు. 1875 జనవరి వచ్చేసరికి ఆ విశ్వాసులు పెరిగి 219 అయ్యారు. మెక్లారెన్ అనే మిషనరీ కాకినాడ వచ్చినప్పటి నుండి ఉపాధ్యాయులను మరియు సువార్తికులను తయారు చేసే విధానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవారు. కనుక 1874 బాలుర కొరకు ఒక పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే మెక్లారెన్ భార్య, ఆమె కూడా బాలికల కొరకు ఒక పాఠశాలను ప్రారంభించింది. వారికి సొంత బంగ్లా లేని కారణంగా వారు అద్దెకు నివసిస్తున్న ఇంటి వరండాలోనే ఈ బాలికల పాఠశాలను నడిపించేవారు. మిషన్ పాఠశాల కోసం ఒక సొంత భూమి ఉంటే బాగుంటుందని మిషనరీలు చర్చలు జరుపుతున్నారు. ఈ మాటలు అప్పటి కాకినాడ జమీందారైన రాజా రామ్మోహన్ అనే వ్యక్తి చెవిలో పడ్డాయి. పాఠశాల కోసం ఒక స్థలాన్ని ఇస్తానని అతను వాగ్దానం చేశాడు. కానీ బ్రాహ్మణుల నుండి ఎదురైన వ్యతిరేకతను బట్టి ఆ మాటను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ అప్పటి డీకన్గా ఉన్న రోన్చెట్ అనే మిషనరీ మరో రైతుతో స్థలాన్ని కొనడానికి బేరమాడి 12 స్థలాన్ని $5,000 కొనుగోలు చేశాడు. నేటి వరకు కూడా కాకినాడ ప్రాంతంలో ఆ మిషనరీ పేరు మీదుగానే మెక్లారెన్ స్కూల్ని మనం చూడవచ్చు. అలాగే అమెరికన్ బాప్టిస్ట్ మిషన్కి చెందిన ఏవి టింఫనీ మిషనరీ కార్యకలాపాల కోసం ఒక బిల్డింగ్ కొనాలని ప్రయత్నం చేస్తూ సామర్లకోట నుండి కాకినాడ వరకు సర్వే చేశారు. అప్పుడు పిఠాపురం రాజావారు మిషనరీలకు ఒక స్థలాన్ని బహుకరించారు. అయితే ఈ బిల్డింగ్ అంతకుముందు బ్రిటిష్ వారి కార్యకలాపాలకు స్థావరంగా ఉండేది. అలా చేతులు మారి పిఠాపురం రాజావారి ద్వారా చివరికి మిషనరీల చేతికి వచ్చింది. అదేవిధంగా 1905 పిఠాపురంలో కూడా కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ వారు వైద్యపరంగా గొప్ప సేవ చేశారు. ఈ పట్టణం అప్పట్లో రాజావారికి చెందినదిగా ఉన్నప్పటికీ సరైన వైద్య సదుపాయాలు లేకుండా ఉండేవి. అయితే బెతస్తా పేరు మీద ఆసుపత్రి నిర్మాణానికి కెనడా నుండి 2 $1,500 పిఠాపురం పంపడం జరిగింది. ఇది ఇలా ఉండగా డాక్టర్ ఆలిన్ అనే మిషనరీ అప్పటి పిఠాపురం రాణికి పురుడు పోసే సమయంలో వైద్య సహాయం చేసినందుకు బహుమతిగా ఆమె ఆర్థిక సహాయం చేస్తుంది. అలా మిషనరీలు పిఠాపురంలో 1904-1905 నిర్మించిన ఆసుపత్రి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అనేక మంది నిరుపేద రోగులకు గొప్ప వైద్య సహాయం చేస్తూనే ఉంది. పిఠాపురం ఆసుపత్రి బయట ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అనే వాక్యం రాసి ఉంటుంది. విజయనగరంలో కూడా మిషనరీలు స్త్రీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. 1877 సాన్ఫోర్డ్ అనే మహిళా మిషనరీ బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించింది. ఈ మిషనరీ మహిళ చేస్తున్న గొప్ప కృషి ద్వారా మొట్టమొదట క్రైస్తవులుగా మారిన వారు బ్రాహ్మణులే. ఆ తర్వాత అణగారిన కులాల వారు క్రైస్తవులుగా మారారు. కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ తరపున ఆర్మ్స్ట్రాంగ్ మరియు అతని భార్య, ఈ ఇరువురు కూడా శ్రీకాకుళంలో 1877 సువార్త సేవ ప్రారంభించారు. బాలబాలికలకు
ఈ దంపతులు ఇద్దరూ కూడా పాఠశాలలను స్థాపించి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు. అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది బాలబాలికలు విద్య నేర్చుకున్నారు. ఇక్కడి వాతావరణం పాడైపోవడం వలన మిషనరీలు తరచూ అస్వస్థతకు గురయ్యేవారు. మిషనరీల ఇల్లు ఒక్కోసారి హాస్పిటల్స్ని తలపిస్తూ ఉండేది. సువార్త సేవకు ఇండియాకు వచ్చిన మిషనరీలు అప్పట్లో చాలా రకాలైన సమస్యలు, ప్రమాదాలు, ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కలుషితమైన నీరు త్రాగడం వలన తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యేవారు. టింఫని టూర్క్ వెళ్ళి కలుషితమైన పాలు త్రాగి అకస్మాత్తుగా మరణించడం జరిగింది. అలాగే అప్పట్లో మిషనరీలు ఒక్కోసారి గుడారాలు వేసుకుని నివసించడం జరిగేది. చుట్టూ తేళ్ళు మరియు పాములు తిరుగుతూ ఉండేవి. 3 రోజుల్లో మేము 12 తేళ్లను చంపాము. 1 పెద్ద త్రాచుపామును చంపాము. టెంట్ లోపల ఇంకొక పామును మేము చూసాము అని మిషనరీ తన అనుభవంలో చెప్పాడు. కేవలం దేవుని ప్రేమను బట్టి సువార్త కోసం మన దేశానికి వచ్చి మిషనరీలు ఎంతో గొప్ప సేవ చేసి మనకు స్కూల్స్, హాస్పిటల్స్ నిర్మించారు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా కేవలం కొన్ని విషయాలు మాత్రమే ఈ వీడియోలో చూపించాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.